ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಕಾಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮಾರ್ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము శుభాకృత నామ సంవత్సరం. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. శుభాకృత నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి పెద్దగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి గురుడు అనుకూలంగా లేదు. దీనివలన ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ విషయానికి వస్తే కుటుంబ కలహాలు, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, అక్కాచెల్లెల విషయంలో విభేదాలు, ఇంట్లో అన్నదమ్ములే కావచ్చు, ఇంట్లో వాళ్ళ కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళ వాళ్ళ కావచ్చు, చిన్న చిన్న సమస్యల వలన మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విషయానికి వస్తే మీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం అనేది లేకుండా నష్టాలలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయినా సరే ఆ వ్యాపారాన్ని వదలకుండా కష్టమైనా సరే చేస్తూనే ఉంటారు. లాభాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా విద్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారు శుభాకృత నామ సంవత్సరంలో విద్యకు సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వారికి సమయానికి చదివే అవకాశం ఉండక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి కొద్దిగా తక్కువ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నోసార్లు మాట్లాడితే కానీ ఆ భూమి విషయాలకు వచ్చేసరికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ అది కొనుగోలుదారుడు అనేది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు చెబుతూ ఉండాలి, అయినా సరే వారు కొనుగోలు చేసేవారు మన మాట వినకుండా చాలా ఆలస్యం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి కర్కాటక రాశి వారికి గృహములో ధనధాన్యాలు పోయే అవకాశం, అగ్ని వలన ప్రమాదము, వాహనం వలన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు వీలైనంతవరకు జాగ్రత్తగా ఈ శుభాకృత నామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ శుభాకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేయాలి. అదేవిధంగా మీ యొక్క పేర్ల మీద ఆలయాలలో అభిషేక పూజాది కార్యక్రమం నిర్వహించుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరంలో కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ కర్కాటక రాశి వారికి అంతా శుభమే కలగాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.